పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను వందేళ్ల విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్ నిర్వహించే జనజాతర సభ ప్రాంగణాన్ని సీఎం పరిశీలించారు. తుక్కుగూడ సభలోనే జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి ముఖ్య నేతలంతా వస్తున్నారన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది ఈ సభకు తరలి రావాలని రేవంత్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలను ఇదే తుక్కుగూడలో నిర్వహించిన సభలో ప్రకటించామని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. వాటిలో 5 ఇప్పటికే అమలు చేసి చూపించామన్నారు. 200 యూనిట్ల కరెంటు పథకాన్ని ఇప్పటికే 50 లక్షల మంది వినియోగించుకుంటున్నారని తెలిపారు. మిగిలిన హామీలను ఎన్నికల కోడ్ ముగిశాక అమలు చేస్తామని వివరించారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న ఆయన, జూన్ 9న ఎర్రకోటపై జెండాను కాంగ్రెస్ ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహ్వానితులే అన్నారు సీఎం రేవంత్. గతేడాది వర్షాలు లేకనే తెలంగాణలో కరువు ఏర్పడిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత వర్షకాలంలో అధికారంలో ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమే. ఆయన చేసిన పాపాల ఫలితంగానే గత ఏడాది వానలు పడలేదని విమర్శించారు. వేల పుస్తకాలు చదివిన ఆయనకు వానాకాలం ఎప్పుడొస్తుందో తెలియదా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇప్పటికైనా పొలం బాట పట్టడం, పదేళ్ల తర్వాత అయినా రైతులు వ్యవసాయం ఆయనకు గుర్తు రావడం సంతోషకరమన్నారు రేవంత్. కేసీఆర్ ఆయన కుటుంబం చేసిన నిర్వాహకాల వల్లే కవిత జైలుకు వెళ్లారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా 64 లక్షల మందికి రైతు బంధు ఇచ్చామని సీఎం వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగియగానే మిగిలిన 4 లక్షల ఖాతాలకు జమ చేస్తామని పేర్కొన్నారు. 2018 ఎన్నికలకు ముందు మినహా కేసీఆర్ ప్రభుత్వం ఏ సీజన్లోనూ రైతు బంధు నిధుల పంపిణీ 10 రోజుల్లో పూర్తి చేయలేదని, ప్రతి సీజన్లోనూ 4-5 నెలల సమయం తీసుకుందన్నారు. తాము చెప్పిన లెక్కలు తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. అవి వాస్తవమని నిరూపిస్తే రైతులకు కేసీఆర్ క్షమాపణి చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఆయన వేషాలు వేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రతి వారం ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నెరవేర్చాలన్నారు రేవంత్ రెడ్డి.